హలో గైస్ వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ సో గైస్ ఇలా మనం కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం గాయస్ సో చాలామంది కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు సో అలాంటి వాటికి కొన్ని షార్ట్కట్ ఫార్మాస్ అది అది ఫార్మర్స్ కాదు ట్రిక్స్ చాలా ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఎలా పెట్టాలి సో ఆ వేలో అయితే మనమైతే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం గాయస్ సో మనం ఆల్మోస్ట్ అయితే ఒకటి రెండు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందాం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి గాయస్ మొత్తం చూసే మీకు అయితే దీని గురించి అయితే కొంచెం బేసిక్ ఐడియా అయితే వస్తుంది మీరు ఈజీగా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినా కూడా ఈజీగా అయితే చేయగలుగుతారు సో ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి ద పోలార్ ఫామ్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ ఐ రూట్ త్రీ సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ గాయస్ మీరు ఎన్ని షాస్ పెట్టుకున్నా తప్పలేదు అంత ఇంపార్టెంట్ ఇది సో ఈ మోడల్ అయితే మనకైతే ప్రీవియస్లో అయితే చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఈ ఈ మోడల్ చెప్పే ముందు ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను గాయస్ వినండి ఏంటంటే చూడండి క్లారిటీగా ఫస్ట్ ఒక ఇన్ కేస్ ఒక ఇమాజినరీ సారీ ఇన్ కేస్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి లైక్ ఎక్స్ సారీ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఐవై సో ఈ విధంగా అనుకో గాయస్ సో దీనికి మనం పోలర్ ఫామ్లో రాయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రియల్ వాల్యూ ఫస్ట్ మనం రియల్ వాల్యూ వెళ్ళాలి గాయస్ రియల్ వాల్యూ అంటే ఇది మన రియల్ వాల్యూ సో రియల్ వాల్యూ ముంగట సైన్ ఏముంది ప్లస్ ఉంది సో సైన్ ప్లస్ ఉంటే ఫస్ట్ కోఆర్డెంటు ఇన్ కేస్ సైన్ మైనస్ ఉంటే సెకండ్ కోఆర్డరెంట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ కోఆర్డినట్ అదే ఇన్ కేస్ మైనస్ ఉంటే సెకండ్ అదే అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ మనకి పోలార్ పోలార్ ఫామ్ అంటే ఏంటి కాదు ఆర్ ఈ పవర్ ఐటీటా ఇది మన పోలార్ ఫామ్ ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవడానికి ఆర్ ఈక్వల్ టు మోడల్స్ అనేది మోడల్స్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో ఇది చేయాలి నెక్స్ట్ ఈ టీటా కనుక్కోవడానికి అదేవిధంగా ఇక్కడ సైన్ కనుక్కోవడానికి చాలామంది లైక్ మన టీటా ఈక్వల్ ట్యాన్స్ ఆఫ్ ఎక్స్ వై సారీ సో ఇక్కడ ఈ ఈ సైన్ కనుక్కోక సో ఇక్కడ ఈ సైన్ కనుక్కోవడానికి చాలామంది అయితే ఇబ్బంది పడతారు సో దానికోసం ఇబ్బంది ఏం లేదు చూడండి ఫస్ట్ ఇక్కడ ఐ ముంగట సైన్ ఏం కావాలి అంటే ఇక్కడ మనకి ఇమాజినరీ వాల్యూ ముగట సైన్ ఏముంది ఇక్కడ చూడండి ఇమాజినరీ వాల్యూ ముగడ సైన్ ఏముంది ప్లస్ ఉంది ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ రావాలి సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన వాల్యూ ఏమొస్తుందంటే ఆర్ ఈ పవర్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది సో అదేవిధంగా నెక్స్ట్ రియల్ వాల్యూ ముంగట ప్లస్ ఉంది సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ కోఆర్డినెంట్ వాల్యూ సో ఇక్కడ సెకండ్ కోఆర్డినెంట్ యాంగిల్ వస్తుంది మనకి సో ఇక్కడ నీకు చెప్పేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రాబ్లం చూస్తే అయితే సింగిల్ స్టెప్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు సింపుల్గా ఫస్ట్ అయితే మీరు ఇది రాసుకునే ప్రయత్నం అయితే చేయండి రియల్ వాల్యూ ముంగట పాజిటివ్ ఉంటే ఫస్ట్ కోఆర్డినట్ నెగిటివ్ ఉంటే సెకండ్ కోఆడినెంట్ అదేవిధంగా ఇమాజినరీ వాల్యూ ముంగట పాజిటివ్ ఉంటే పాజిటివ్ రావాలి నెగిటివ్ ఉంటే నెగిటివ్ రావాలి సో ఇదైతే ఒక నోట్స్లో అయితే రాసుకోండి మనమైతే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ రండి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దాన్ని పోలార్ ఫామ్లో రాయమని చెప్తున్నాడు సో ఫస్ట్ మనకి ఏం రావాలి అంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి గాయస్ తర్వాత టీటా వాల్యూ సో ఫస్ట్ ఆర్ వాల్యూ అంటే ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది చేసి చేయాలి సో ఎవరైతే ఫార్ములా వచ్చో వాళ్ళు డైరెక్ట్ ఫార్ములా ఈ ఫార్ములా అప్లై చేసి చేస్తారు సో ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి పర్ఫెక్ట్గా చూడండి సో వాడు ఏం ఏం చెప్పిందంటే ఆప్షన్స్లో మనకి ఏ ఫామ్ కావాలి పోఆర్ ఫామ్లో కావాలి ఆర్ ఇంటూ ఈ పవర్ టీటా సో ఫస్ట్ మనం ఆర్ కనుక్కోవాలంటే బ్లైండ్గా ఆర్ కనుక్కోవడం కాదు ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్స్లో అన్నిటికీ ఆర్ వాల్యూ సేమ్ ఇచ్చిండు సో అసలు మనం ఆర్ వాల్యూ అనుకోని అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి టీటా వాల్యూ కావాలి అదే అదే విధంగా ఇక్కడ సైన్ కావాలి ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్లో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్లో ఇమాజినరీ వాల్యూ ముంగట నెగిటివ్ ఉంటే ఇక్కడ సైన్ వచ్చేవరకు నెగిటివ్ సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మన సైన్ ఎంత నెగిటివ్ నెక్స్ట్ ఇంకా రియల్ వాల్యూ ముంగట నెగిటివ్ ఉంది కాబట్టి సెకండ్ కోఆర్డినెంట్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ నెగిటివ్ ఉంటే సెకండ్ కోఆర్డినెంట్ సో చూడండి ఫ్రమ్ ఆప్షన్స్ లా ఉంటాయి చూడండి ఫస్ట్ ఆరు వైల్ అన్నది కాబట్టి ఆరు క్లోజ్ నెక్స్ట్ సైన్ చూద్దాం సో ఇమాజిన నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ కావాలి సో ఫస్ట్ ఆప్షన్లో పాజిటివ్ ఉంది సో ఇది తప్పు అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో ఇది పాజిటివ్ ఉంది ఇది కూడా తప్పు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్లో నెగిటివ్ ఉంది అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్లో నెగిటివ్ ఉంది సో ఈ రెండు ఆప్షన్లో ఏది చూజ్ చేసుకోవాలంటే సెకండ్ మనం ఏం చేయాలంటే రియల్ వాల్యూ కూడా నెగటివ్ ఉంది నెగిటివ్ అంటే మనకి ఏంటిది సెకండ్ కోఆర్డినట్ సో సెకండ్ కోఆర్డినెంట్ అంటే జీరో నైంటీ వన్ ఎయిటీ అండి క్లియర్ కట్ చేస్తాం ఈజీగా చాలామందికి ఐడియా ఉండదు జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ ఇది ఫస్ట్ కోఆర్డెంట్ ఇది సెకండ్ కోఆర్డిడెంట్ ఈ మధ్యలో వచ్చే యాంగిల్ మొత్తం ఫస్ట్ కోఆర్డెంట్ యాంగిల్స్ ఈ మధ్యలో వచ్చే యాంగిల్స్ మొత్తం సెకండ్ కోఆర్డినట్ యాంగిల్స్ సో మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి సెకండ్ కోఆర్డినెట్ యాంగిల్స్ కావాలి అంటే ఈ మధ్యలో నైంటీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో రావాలి కాకపోతే నైంటీ రాదు వన్ ఎయిటీ రాదు గుర్తుపెట్టుకోండి నైన్టీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో వచ్చే యాంగిల్ తీసుకోవాలి చూడండి నైంటీ నుంచి వన్ ఎయిటీలో ఉన్న యాంగిల్ ఎంత ఇది పై బై త్రీ పై బై త్రీ అంటే ఎంత వన్ ఎయిటీ బై త్రీ సిక్స్టీ అంటే ఇది తప్పు మనకు ఎంత ఆప్షన్ బి ఆప్షన్ బి ఎంత టూ ఫైవ్ బై త్రీ సో మన ఆన్సర్ వచ్చే వచ్చేవారికి ఆప్షన్ బి సో ఈ విధంగా అయితే సింపుల్గా వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా జస్ట్ ఇక్కడ ఉన్న సైన్స్ తోటి మనం అయితే ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చి ఇచ్చిన క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చూసి ఆప్షన్స్ అన్ని చదివిన తర్వాత త్రో ఆప్షన్స్ వెళ్ళాలి ఎలిమినేటింగ్ మెథడ్ ఇది సింపుల్గా ఉంటుంది సో ఎలాంటి కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది సెకండు పోలార్ ఫామ్ ఆఫ్ వన్ మైనస్ ఐ ఈజ్ ఆప్షన్స్ వచ్చేవరకి రూట్ టూ ఈ పవర్ మైనస్ ఐ పై బై ఫోర్ రూట్ టూ ఈ పవర్ ప్లస్ ఐ పై బై ఫోర్ రూట్ టూ ఈ పవర్ ఐ ఇంటూ పై బై టూ రూట్ టూ ఈ పవర్ మైనస్ ఐ ఇంటూ పై బై టూ సో చూద్దాం ఎంతమంది చేస్తారో దానార్థం చేయండి ప్రాబ్లం టూ అని చెప్పి కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆప్షన్ ఏ వస్తే ఆప్షన్ బి వస్తే బి ఆప్షన్ సి ఆప్షన్ డి వస్తే డి చూద్దాం ఎంతమంది చేస్తా చేయండి ప్రాబ్లమ్ టూ అని అయితే మెన్షన్ చేయండి చూద్దాం జస్ట్ ఒక టెన్ సెకండ్ హోల్ పెట్టుకొని చేయండి ఓకే మనం చేద్దాం చూడండి గాయస్ నేను ఆర్డర్ చెప్పాను ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా చూడాలి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది వన్ మైనస్ ఐ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయని చెప్పినాడు సో పోలార్ ఫామ్ అంటే మనకి ఏంటిది ఆర్ ఇంటూ ఈ పవర్ ఐటీఈటా ఫస్ట్ మనం ఆర్ కనుక్కోవాలని చెప్పాను ఆర్ కోసం ఫార్ములా ఏంటిది ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంతే కదా కాకపోతే మనం త్రూ ఆప్షన్స్ వెళ్తే అన్నిటికీ ఆర్ వాల్యూ సేమే ఉంది కాబట్టి మనం ఇక్కడ కనుక్కోవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ సైన్ కావాలి అంటే ముంగట సైన్ ఏముందో మనకు కావాలి సో ముంగట సైన్ కావాలంటే మనం ఏం చేయాలి కాల్ నేను చెప్పాను చూడండి క్లియర్ కట్గా ఐ ముంగట సైన్ కావాలంటే ఇమాజినరీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇమాజినరీ వాల్యూ ముంగట సైన్ ఎంత ఉంది మైనస్ ఉంది సో ఇక్కడ మనకు సైన్ వచ్చేవరకు మైనస్ వస్తుంది సో ఇక్కడ మనకు మైనస్ సైన్ సో రూట్ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఐ ఇప్పుడు మనకు టీటా కావాలి సో టీటా కావాలంటే ఫస్ట్ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక చెప్పేటప్పుడు కూడా నిమిషం చెప్పాను ఇన్ కేస్ ఏ కోఆర్డినేట్ తీసుకున్నా కూడా ఫస్ట్ క్వార్డర్ తీసుకుంటే జీరో నుంచి నైంటీ మధ్యలో వస్తుంది కానీ జీరో రాదు నైంటీ రాదు అంటే మనకు బార్డర్ పాయింట్స్ ఎప్పుడు వచ్చినా కూడా అవి యాక్సెప్టబుల్ కాదు తప్పవి అదేవిధంగా నైంటీ నుంచి సెకండ్ క్వార్డర్ తీసుకుంటే నైంటీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి నైంటీ ఉండొద్దు వన్ ఎయిటీ ఉండొద్దు ఈ బార్డర్ పాయింట్స్ తీసుకోవద్దు ఎందుకంటే మనకి రియల్ వాల్యూ లేకుంటే ఇమాజినరీ వాల్యూస్ జీరో అన్న ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు బార్డర్ పాయింట్స్ వస్తాయి సో వాడు ఇక్కడ రియల్ వాల్యూ ఉంది ఇమాజినరీ వాల్యూ ఉంది కాబట్టి మన పక్క బార్డర్ పాయింట్స్ అయితే రావు కాబట్టి మనకు నైంటీ రాదు వన్ ఎయిటీ రాదు జీరో రాదు సో ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి మనం త్రూ ఆప్షన్స్ ఎప్పుడైనా ఎలిమినేటింగ్ మెథడే బెస్ట్ మెథడ్ అంటే ఇన్ కేసు మనకు కొంచెం ప్రాబ్లమ్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎలిమినేటింగ్ మెథడ్ ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ మనం ఆర్ అనుకున్నాం అనేది సేమ్ వచ్చింది తర్వాత ఆప్షన్ సిలో ఆప్షన్ డిలో ఒకటి బార్డర్ పాయింట్స్ ఇచ్చాడు నైంటీ నైంటీ ఫైవ్ బై టూ నైంటీ సో ఇది తప్పే ఇది తప్పే సింపుల్గా మనం చూసి కొట్టేయచ్చు నెక్స్ట్ ఇక్కడ పై బై ఫోర్ ఉంది ఇక్కడ పై బై ఫోర్ ఉంది సో మనకు కావాల్సింది ఏంటిది మైనస్ ఐ సో మైనస్ ఐ పై బై ఫోర్ మనకు కావాలి ఇక్కడ పాజిటివ్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ కోఆర్డరెంట్ సో ఈ రెండు యాంగిల్స్ ఫస్ట్ కోఆర్డరెంట్ కాకపోతే మనకి ఇక్కడ సిమ్ అదే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ అవ్వాలి పక్క సో సారీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మన సైన్ కూడా నెగిటివ్ రావాలి సో మన ఆన్సర్ వచ్చేవారికి ఆప్షన్ ఏ చూడండి కానీ మళ్ళీ సరే చెప్తాను ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఆరు అన్నిటికీ ఆరు ఉంది కాబట్టి మనం ఆర్ ఫిక్స్డ్గా రూట్ తీసుకుందాం అదేవిధంగా ఈ పవర్ ఫస్ట్ ఇక్కడ ఇమాజినరీ వాల్యూ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ తీసుకున్నాం సో మైనస్ అదే అదేవిధంగా ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ కవర్ రెండు సో ఇది మనకు కావాల్సింది సో ఆప్షన్ సి ఆప్షన్ డి ఇవి రెండు బార్డర్ పాయింట్స్ కూడా కొట్టేశాం ఆప్షన్ ఏ వచ్చేవరకి మనకి మైనస్ ఆఫ్ ఇమాజినరీ ఉంది కాబట్టి ఇది హోల్లో పెట్టాం ఆప్షన్ బి వచ్చేవరకి ప్లస్ ఉంది కాబట్టి తప్పు మనకి మిగిలిన ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ సో ఈ విధంగా సింపుల్గా మనమైతే చేయొచ్చు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి కాంప్లెక్స్ ఫార్ములాస్ లేకుండా కూడా జస్ట్ ఇక్కడున్న నెగిటివా పాజిటివా ఆ సైన్స్ విషయం మనమైతే ఈజీగా అయితే చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం సో ఇది వచ్చేవరకే మోడలెస్ అండ్ ఆంప్లూడ్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దాన్ని మోడలేస్ అండ్ ఆంప్లూడ్ ఫామ్లో రాయని చెప్పిండు సో సింపుల్గా ఏం లేదు కార్ ఇంటూ కాస్టీటా ప్లస్ ఐ సైన్టీటా సో ఈ ఫామ్లో రాయమని చెప్పిండు దీంట్లో కూడా ఫస్ట్ మనం ఆర్ అనుకోవాలి గాయస్ ఆర్ అంటే అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి సేమ్ అయిపోయింది సో దీంట్లో కూడా సేమ్ మనం అదే మెథడ్ యూజ్ చేద్దాం ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో ఈజీగా ట్రిక్ అది ట్రిక్కి అది సో మనం రియల్ వాల్యూ వస్తే రిమే రియల్ వాల్యూ ఇమాజినరీ వాల్యూ వస్తే ఇమాజినరీ వాల్యూ ఇది ఇక్కడ అప్లై చేద్దాం సో చూద్దాం ఎంతమంది చేస్తారో క్వశ్చన్ త్రీ ఇది క్వశ్చన్ ద మోడల్స్ అండ్ ఆంబ్రుడ్ ఫార్మ్ ఆఫ్ మైనస్ రూట్ త్రీ ప్లస్ ఐ ఆప్షన్స్ వచ్చే వరకు టూ టూ సిస్ ఫైవ్ బై బై త్రీ టూ సిస్

క్వశ్చన్ క్వశ్చన్ త్రీ అనైతే పక్కా మెన్షన్ చేయండి ఆప్షన్ కూడా మెన్షన్ చేయండి చూద్దాం ఏమన్నా చేస్తారో సేమ్ ట్రిక్ అప్లై చేయండి ఓకే ఇప్పుడు మనం చేద్దాం సో చూడండి గాయస్ మనం చెప్పినట్టుగానే ఫస్ట్ మనకేం కావాలి లైక్ ఇప్పుడు దీన్ని మనం ఇన్ కేసు ఫామ్ లో రాసుకున్నా కూడా ఆర్ ఇంటూ ఈ పవర్ ఐటీ అనే వస్తుంది సో ఫస్ట్ దీనికి అనుకొని మనం ఇక్కడ తీసుకెళ్ళచ్చు చూడండి ఫస్ట్ ఆర్ వ్యాల్యూ అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి మనం ఆర్ వాల్యూ కనుక్కో అవసరం లేదు ఆర్ వాల్యూ ఫిక్స్గా త్రీ టూ అనుకోవచ్చు నెక్స్ట్ ఐ ముంగట సైన్ కావాలి సో మనకు సైన్ ఇక్కడ ఎంత ఉంది ఐ ముంగట సైన్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో ఐ ముంగట సైన్ ఎంత ఉంది పాజిటివ్ ఉంది సో ఇక్కడ కూడా మనకు పాజిటివ్ కావాలి సో ఈ పవర్ ప్లస్ ఆఫ్ నెక్స్ట్ టీటా కావాలి టీటా కావాలంటే గాయస్ ఏంది ఇక్కడ రియల్ వాల్యూ ముంగట నెగిటివ్ ఉంది సో నెగిటివ్ ఉంది కాబట్టి మనకు టీటా ఎక్కడ రావాలి సెకండ్ కోఆర్డినెంట్లో రావాలి సో గంతే ఈ పవర్ ఐ ఇన్ టు సెకండ్ కోఆర్డినెంట్గా కావాలి సో చూడండి గాయస్ ఫస్ట్ ఆప్షన్ సి వరకే ఫస్ట్ కోఆర్డరెంటు అంతేగా కొట్టేయండి ఆప్షన్ డి వచ్చే వరకే ఫస్ట్ కోఆర్డరెంటు కొట్టేయండి అదేవిధంగా ఆప్షన్ బి చూడండి త్రీ ఇంటూ పై బై సిక్స్ పై అంటే వన్ ఎయిటీ బై సిక్స్ సిక్స్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ త్రీ నైంటీ సో బార్డర్ వాల్యూ సో ఇది కొట్టేయండి సో మనం మిగిలింది ఏంటిది ఆప్షన్ ఏ ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ బై సిక్స్ సిక్స్ వన్స్ సిక్స్ థర్టీస్ పోతే ఫైవ్ ఇంటూ త్రీ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ డిగ్రీస్ సో వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అంటే సెకండ్ క్వారెంట్ సో మన ఆప్షన్ వచ్చేవారికి ఆప్షన్ ఏ ఇదే విధంగా సింపుల్గా జస్ట్ మనం ఇక్కడ సైన్ చూసాము ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది డైరెక్ట్ ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది ఆప్షన్ బి వచ్చేవారికి బార్డర్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయింది డైరెక్ట్ ఆప్షన్ ఏ పెట్టేసినాం అంతే సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి గాయస్ సారీ ఫోర్త్ ప్రాబ్లం సో చూద్దాం ఫోర్త్ ప్రాబ్లం ఎంతమంది చేస్తారో మోడల్స్ అండ్ ఆంప్ ఫామ్ ఆఫ్ రూట్ త్రీ మైనస్ ఐ ఈజ్ ఆప్షన్స్ వచ్చేవరకి టూ ఇంటూ ఈ పవర్ ఐ పై బై సిక్స్ టూ ఇంటూ ఈ పవర్ ఐ పై బై త్రీ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఫైవ్ బై సిక్స్ డి వచ్చేవరకి టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ పై బై త్రీ సో చూద్దాం ఎంతమంది చేస్తారు జస్ట్ ఒక టెన్ సెకండ్ హోల్డ్లో పెట్టుకోండి చేయండి ఆప్షన్ ప్రాబ్లం ఫోర్ ఆప్షన్ ఇదని అయితే మెన్షన్ చేయండి చూద్దాం ఎంత పని చేస్తారు చో ద ఓకే ఇప్పుడు మనం చేద్దాం సో మోడల్స్ అండ్ ఆంబ్రుడ్ ఫామ్ అంటే మామూలుగా మనం ఈ విధంగా రాసుకోవచ్చు కావచ్చు ఆర్ ఆర్కో స్ట్రీటా ప్లస్ ఐ సైన్ టీటా అని రాసుకోవచ్చు సో వాడు డైరెక్ట్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చేసిండు సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఆర్ ఇంటూ ఈ పవర్ ఐటీటా అని రాయొచ్చు సో ఫస్ట్ మనం ఆర్ కనుకోవాలి డైరెక్ట్ వాడే ఆర్ ఆర్కి టు అన్నిటికీ సేమ్ టూ ఇచ్చిండు సో మనం ఆర్ వచ్చే వరకు డైరెక్ట్ టూ తీసుకోవచ్చు ఈ పవర్ ఇక్కడ సైన్ కావాలి ఇక్కడ ఇమాజినరీ వాల్యూ కూడా సైన్ ఎంత ఉందో నెగిటివ్ ఉంది సో ఇక్కడ నెగిటివ్ రాసుకోండి నెక్స్ట్ ఐ నెక్స్ట్ రియల్ వాల్యూ పాజిటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ కోఆర్డరెంట్ ఫస్ట్ కోఆర్డరెంట్ వాల్యూ తీసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉన్న రెండు వాల్యూస్ కొట్టేయండి ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు వాల్యూస్ కొట్టేసిన నెక్స్ట్ మనకేముంది గాయస్ ఆప్షన్ సి ఉంది ఆప్షన్ డి ఉంది ఇవి రెండు కూడా ఫస్ట్ కోఆర్డరెంట్ వాల్యూసే సో ఈ రెండు కూడా ఫస్ట్ కోఆర్డరెంట్ వాల్యూసే ఈ రెండు వాల్యూ కూడా నెగిటివ్ ఉంది సో అన్న ఇప్పుడు నువ్వు ఇక్కడ పని చేయట్లేదు కదా అంటే ఏం లేదు గాయస్ ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫైవ్ బై సిక్స్ ఉంది ఫైవ్ బై సిక్స్ అంటే ఎంత వన్ ఎయిటీ బై సిక్స్ అంటే సిక్స్ వన్ సిక్స్ అంటే థర్టీ డిగ్రీస్ ఇక్కడ ఫైవ్ బై త్రీ అంటే సిక్స్టీ డిగ్రీస్ సో సిక్స్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ సో ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఆర్ ఇన్ టూ కాస్ట్ ఈటా ప్లస్ ఐజ్ అయినట్టు అని రాసుకోవచ్చు సో ఇక్కడ కాస్ట్ ఈటా వాల్యూ సో రూట్ త్రీ కాస్ట్ ఈటాలో ఎప్పుడు వస్తుంది అంతే ఎప్పుడు వస్తుంది థర్టీ దగ్గర వస్తుంది సో థర్టీ డిగ్రీస్ మన రైట్ ఆన్సర్ అంతే ఏం లేదు కాదు సింపుల్గా రూట్ త్రీ థర్టీ దగ్గర ఎప్పుడు వస్తుంది సింపుల్గా ఎప్పుడు వస్తుంది థర్టీ డిగ్రీ అన్న ఎట్లా చేస్తాం అంటే నేను క్లారిటీ కూడా చెప్తాను మీకు ఇబ్బంది ఏం లేదు చూడండి సరే ఇచ్చిన క్వశ్చన్ చూడండి రూట్ త్రీ మైనస్ ఐ ఇచ్చిండు సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే టూ బై టూ ఇంటూ రూట్ త్రీ మైనస్ ఐ అని రాసుకోవచ్చు సో ఈ టూ అండ్ డివైడ్ విత్ టూ చేసాం మనం సో ఇప్పుడు ఏం చేస్తామంటే టూ ఇంటూ రూట్ త్రీ బై టూ టూని లోపలికి మల్టిప్లై చేస్తాం బై ఐ బై బై టూ అంటే వన్ బై టూ అవుతుంది సో టూ ఇంటూ కాస్ట్ ఈటా సో కాస్కి రూట్ త్రీ బై టూ ఎప్పుడు వస్తుంది థర్టీ దగ్గర వస్తుంది సో కాస్ థర్టీ మైనస్ సైన్కి వన్ బై టూ ఎప్పుడు వస్తుంది థర్టీకి వస్తుంది సో ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ సో ఎట్లుంది ఇది ఆర్ ఇంటూ కాస్ట్ ఈటా మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా అట్లే ఉంది కదా సో ఇక్కడ సేమ్ దీని లెక్కన లేదా ఆర్ ఇంటూ ఆరు అంతేనా మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ వచ్చింది సైన్ నెక్స్ట్ టీటా ఈక్వల్ టు ఇక్కడ ఎంత థర్టీ డిగ్రీస్ అంటే ఫైవ్ బై సిక్స్ ఇక్కడ ఫైవ్ బై సిక్స్ సింపుల్గా జస్ట్ మనం ఇదంతా చేసే బదులు చిన్న ట్రిక్కి మనం ఇచ్చిన ఆ సైన్ సైన్ ఆ టైప్ ఆఫ్ ట్రిక్ని యూజ్ చేసుకొని పాజిటివ్ ఉంటే పాజిటివ్ పాజిటివ్ ఉంటే రియల్ వాల్యూ కూడా పాజిటివ్ ఉంటే సెకండ్ క్వార్ అంటే ఇమేజినీ వాల్యూ కూడా నె సైను బట్టి ఇక్కడ సైన్ ఏమొస్తుందో చెప్పొచ్చు ఇక్కడ నెగిటివ్ వస్తే నెగిటివ్ పాజిటివ్ వస్తే పాజిటివ్ రియల్ వ్యాల్యూ ముగటా పాజిటివ్ వస్తే ఫస్ట్ క్వాడ్రంట్ నెగిటివ్ వస్తే సెకండ్ క్వాడ్రంట్ సో ఆ విధంగా రాసుకుని వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ ఇలాంటి ఫామ్లో వచ్చినప్పుడు సింపుల్గా రూట్ త్రీ కాస్కి ఎప్పుడు వస్తుందంటే ఫైవ్ బై సిక్స్ వచ్చింది ఇన్ కేసు నువ్వు వెరిఫై చేసుకోవాలంటే ఈ విధంగా సింపుల్గా వెరిఫై చేసుకోవచ్చు అంతే అంతేగా సో నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం సో ఫిఫ్త్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేవరకి రూట్ త్రీ బై ప్లస్ ఐ బై టూ బై హోల్ పవర్ సిక్స్ ప్లస్ రూట్ త్రీ బై టూ మైనస్ ఐ బై టూ హోల్ పవర్ సిక్స్ ఈక్వల్ టెన్త్ అని చెప్పిండు సో ఆప్షన్ ఏ వరకు మైనస్ టూ ఆప్షన్ బి వచ్చే వరకు టూ ఆప్షన్ సి వచ్చేవరకు వన్ ఆప్షన్ డి వరకు మైనస్ వన్ చూద్దాం ఎంతమంది చేస్తారో ఒక టెన్ సెకండ్ హోల్ పెట్టుకోండి ప్రాబ్లం ఫైవ్ ఆప్షన్ ఏనా బీనా సీనా డిఆర్ జస్ట్ కామెంట్ చేయండి అన్న ఏ అయితే ఏ అన్న అయితే బి అన్న సి అయితే కామెంట్ అయితే చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారు చలో ఒక ఓకే ఇప్పుడు మనం చేద్దాం సో జస్ట్ బిఫోర్ ఇప్పుడే చేసాం ప్రాబ్లమా ఏంటంటే ఇదేంటిది కాస్టీటా ప్లస్ ఐ సైన్టీటా అంటే కాస్టీటా ప్లస్ ఐ సైన్టీటా హోల్ పవర్ ఇట్లుంది ప్లస్ అదేవిధంగా ఎన్ ఇది ఇది అదే కాస్ట్ ఈటా ప్లస్ మైనస్ ఐ టీటా హోల్ పవర్ ఎన్ సో ఈ విధంగా హోల్ పవర్ ఎన్ ఈ విధంగా ఉండే మనం ఏం రాసుకుంటాం గాయ కాస్ కాస్ ఎన్టీటా ప్లస్ ఐ సైన్ ఎన్టీటా ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడు చెప్పాను ఎట్లా రాసుకోవచ్చు కూడా డిమో స్థిరం అదేవిధంగా కాస్ ఎన్టీటా మైనస్ ఐ సైన్టీ సైన్ ఎన్టీటా అని రాసుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్గా ఇన్ కేస్ ఇట్లుంటే ఇట్లా రాసుకోవచ్చు సో ఇట్లా ఇచ్చిన అంటే న్యూమరికల్ కల్ సో రూట్ త్రీ బై టూ కాస్లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది వైస్ థర్టీలో వస్తుంది సో దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు కాస్ ఆఫ్ థర్టీ ప్లస్ వన్ బై టూ కా సైన్లు ఎప్పుడు వస్తుంది సైన్ ఎప్పుడు వస్తుంది థర్టీలో వస్తుంది సో సైన్ థర్టీ హోల్ పవర్ సిక్స్ అదేవిధంగా ఇప్పుడు కాస్ కాస్ థర్టీ మైనస్ ఐ సైన్ థర్టీ హోల్ పవర్ సిక్స్ హోల్ పవర్ సిక్స్ సో ఇట్లా రాసుకున్నావు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే గాయస్ ఇది హోల్డ్ పవర్ సిక్స్ అంటే హోల్డ్ పవర్ ఎన్ లెక్కు ఉంది హోల్ పవర్ ఎన్ ఉంటే ఏం చేసినాం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్నుంటే ఏం రాసినాం కాస్ ఎన్టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా రాసినాం సో ఇక్కడ కాస్ థర్టీ ప్లస్ ఐ సైన్ థర్టీ సిక్స్ ఉంటే ఏం రాస్తాం కాస్ సిక్స్ ఇంటూ థర్టీ ప్లస్ సైన్ సిక్స్ ఇంటూ థర్టీ రాయాలి సో కాస్ సిక్స్ ఇంటూ థర్టీ వచ్చేవరకు కాస్ వన్ ఎయిటీ కాస్ వన్ ఎయిట్ వచ్చేవరకు మైనస్ వన్ అదేవిధంగా సైన్ వన్ ఎయిటీ వచ్చేవరకి జీరో ప్లస్ మళ్ళీ కాస్ వన్ ఎయిట్ వచ్చేవరకు మైనస్ వన్ మైనస్ ఆఫ్ సైన్ వన్ ఎయిట్ వచ్చేవరకు జీరో సో మైనస్ వన్ మైనస్ వన్ వచ్చేవరకు మైనస్ టూ ఆన్సర్ మైనస్ టూ సింపుల్ జస్ట్ ఈ నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన ఈ ఒక్క మిత్ర డిమో తీరం యూజ్ చేసుకుని ఏదైతే చెప్పాను ఇది ఒక్కరు గుర్తుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రాసాం ఇక్కడ రాసిన తర్వాత కాస్ థర్టీ ఇంటూ సిక్స్ కాస్ వన్ ఎయిటీ సైన్ థర్టీ ఇంటూ సిక్స్ సైన్ వన్ సైన్ వన్ ఎయిటీ కాస్ వన్ ఎయిటీ మైనస్ వన్ సైన్ వన్ ఎయిటీ జీరో కాస్ వన్ ఎయిటీ మైనస్ వన్ సైన్ వన్ ఎయిటీ జీరో మైనస్ వన్ ప్లస్ జీరో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ జీరో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ సో ఈ విధంగా సింపుల్గా అయితే రాయొచ్చు ఆప్షన్ వచ్చేవరకు ఆప్షన్ ఏ అదేవిధంగా సిక్స్త్ ప్రాబ్లం గాయస్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి 1 + i√3 ^ 9 i√3 ^ 9 సో చూద్దాం ఎంత పని చేశారు ఆప్షన్ ఏ వచ్చే వరకు -^ -2 ^ 9 ఆప్షన్ బి వచ్చే వరకు 2 ^ 9 ఆప్షన్ సి వచ్చే వరకు -1 ఆప్షన్ 4 వచ్చే వరకు 2 चलो 10 సెకండ్ హోల్ అబెట్ కొండి ప్రాబ్లం 6 ఏ అయితే ఏ బి అయితే బి సి ఏసేసి డి దేది కామెంట్ చేయండి చూద్దాం ఎంత పని చేశారు కమ్ ఆన్ ఓకే ఇప్పుడు మనం చేద్దాం చూడండి गाइस ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఆర్ ఇంటూ కాస్ట్ ఈటా ప్లస్ ఐ టీటా ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంతే కదా సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే కాస్ట్ ఈటా వచ్చే విధంగా సైన్టీటా వచ్చే విధంగా రాసుకోవాలి వాడు ఏమి ఇచ్చిండు వన్ ప్లస్ ఐ రూట్ త్రీ హోల్ పవర్ నైన్ ఇచ్చిండు దీన్ని ఏ విధంగా రాద్దామంటే ఇక్కడ మనకి దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ రూట్ త్రీ ఉంది సో ఇక్కడ డినామినేటర్ టూ వస్తే ఇక్కడ డినామినేటర్ టూ వస్తే ఏమైనా రావచ్చు అంటే కాస్ట్ థర్టీ ప్లస్ ఐ సైన్ థర్టీ అని రాయచ్చు సారీ

ఈ న్యూమినేటర్ టూనే బయటికి తీసుకుందాం ఈ డినామినటర్ టూనే లోపల దానికి మల్టిప్లై చేద్దాం సో ఫస్ట్ న్యూమినేటర్ బయటకు వస్తే ఏమవుతుందంటే టూ పవర్ నైన్ అవుతుంది సో ఇది లోపల మల్టిప్లై చేస్తే వన్ బై టూ ప్లస్ ఆఫ్ రూట్ త్రీ బై టూ అయ్యంటూ రూట్ త్రీ బై టూ ఫోల్ పవర్ నైన్ అవుతుంది సో టూ పవర్ నైన్ ఇక్కడ కాస్ట్ ఈటా ప్లస్ ఐ సైన్ టీటా సో కాస్ట్ ఈటా వన్ బై టూ ఇప్పుడు వస్తుందంటే కాస్ట్ సిక్స్టీ కాస్ట్ సిక్స్టీ ప్లస్ ఐ సైన్ సిక్స్టీ హోల్ పవర్ నైన్ అంతే కదా సో వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చింది సో వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ అంటే ఏం చేస్తాం ఈ పవర్ ఎంత ఏదైతే ఉందో లోపల గ్లోబల్ మల్టిప్లై చేస్తాం సో నైన్ ఇంటూ సిక్స్టీ టూ పవర్ నైన్ కాస్ ఆఫ్ సిక్స్టీ ఇంటూ నైన్ అదే విధంగా ప్లస్ సైన్ ఆఫ్ సిక్స్టీ ఇంటూ నైన్ అంతే కదా సో కాస్ ఫైవ్ ఫార్టీ కాస్ ఫైవ్ ఫార్టీ అంటే మైనస్ వన్ అదేవిధంగా సైన్ ఫైవ్ ఫార్టీ అంటే జీరో టూ పవర్ నైన్ టూ పవర్ నైన్ అంటూ మైనస్ వన్ వచ్చేవరకు మైనస్ టూ పవర్ నైన్ అంతే సింపుల్గా ఆప్షన్ వచ్చేవరకు ఆప్షన్ ఏ ఈ విధంగా సింపుల్గా ఇచ్చిన ఫామ్ను ఆర్ ఇంటూ కాస్ట్ డేటా ప్లస్ ఐ సైన్ డేటా ఫామ్ కన్వర్ట్ చేసినాం చేస్తే మనకైతే ఆన్సర్ అయితే ఇది వచ్చేసింది ఎంత వచ్చింది మైనస్ ఆఫ్ టూ పవర్ నైన్ వచ్చింది ఆప్షన్ ఏ సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సింపుల్గా జస్ట్ మనకు బేసిక్స్ అనేది గ్రిప్ ఉంటే మనం దాన్ని ట్రిక్కీగా వేయచ్చు ఫార్ములా యూజ్ చేయొచ్చు వితౌట్ ఫార్ములా చేయొచ్చు మనం ఏదైనా విత్ ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం ఏది పెట్టాలి ఏది చేయాలి మనం ఫార్ములా పెడితే సింపుల్గా వస్తుందా ట్రిక్కీగా చేస్తే సింపుల్గా వస్తుందా డైరెక్ట్ మనం ప్రొసీజర్ చేస్తే సింపుల్గా వస్తుందా మనం ఏ వేళ చేస్తే సింపుల్గా వస్తుందనే విధానం బట్టి కూడా మనకి సిం సింపుల్గా తెచ్చిపోతుంది జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మ్యాథమెటిక్స్ అనేది మనకు సింపుల్ తీరీ పాలసీ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఒక పాలసీ సింపుల్గా దాంట్లో అప్లై చేస్తే మనం ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక వేరే వేరే మోడల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్యూబ్ రూప్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ సెవెన్ ప్రాబ్లమ్ ఎయిట్ సో దీనికంటే ముందు చిన్న బేసిక్ పాయింట్ గాయస్ చూడండి ఈ ప్రాబ్లమ్ చేసే ముందు ఫస్ట్ మనం ఇది నేర్చుకోవాలి ఒకటి క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే వన్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు జీరో అదేవిధంగా డబ్ల్యూక్యూబ్ ఈక్వల్ టు వన్ ఆల్రెడీ నేను బేసిక్స్ చెప్పేటప్పుడే చెప్పాను ఫస్ట్ పార్ట్లో సో దీంట్లో కూడా చెప్తున్నాను ప్రాబ్లమ్ చెప్తున్నాను కాబట్టి సో ఫస్ట్ చూడండి వాడిచిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ వన్ కామా డబ్ల్యూ కామా డబ్ల్యూ స్క్వేర్ ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ దెన్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ డబ్ల్యూస్యర్ మైనస్ డబ్ల్యూ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఈక్వల్ టీ ఎంతైనా అడిగిండు సో చూద్దాం ఎంతమంది చేస్తారో ప్రాబ్లమ్స్ అది డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ అయితే లేవు డైరెక్ట్ ఆన్సర్ చేయండి చూద్దాం ఎంతమందికి వస్తారో చర్య చేయండి కమాన్ ఓకే ఇప్పుడు మనం చేద్దాం ఏం లేదు కానీ సింపుల్గా డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఇచ్చిండు సో ఇక్కడ మనకు డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఉంది సో ఇక్కడ వన్ ఇక్కడ తీసుకెళ్తే ఏమవుతుంది మనకి డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది అంతే కదా వన్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్కేర్ ఈక్వల్ జీరో అయితే డబ్ల్యూ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ మైనస్ వన్ అవుతుంది సో డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ హోల్ పవర్ త్రీ మైనస్ ఆఫ్ ఇక్కడ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ వన్ डबल्यू स्क्वे प्लस वन ईक्वल्यूस्कार डब्लो माइनस डब्ल्यू मैनस् डब्ल्यू हॉल फोर थ्री मैनस वन मैनस वन मैन टू हॉल क्यूब मैनस मैनस्टू डू हॉल क्यूबू मैनस्टू हॉल क्यूबा मैनस ए मैनस मल्ल मैनस टू हॉल क्यूबा मैनस एट डबल्यू क्यूब इक्वल सारी ओमेगा क्यूब इक्वेट वन మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఒమేగా క్యూబ్ ఈక్వల్ ఎంత వన్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ సో వన్ సో మైనస్ ఎయిట్ మైనస్ ఏ మైనస్ ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మన ఆన్సర్ సింపుల్గా జీరో అని రాయచ్చు గా సో ఈ విధంగా సింపుల్గా అయ్యొచ్చు ఇఫ్ ఎన్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ త్రీ దెన్ ఒమేగా పవర్ ఎన్ ప్లస్ ఒమేగా పవర్ టూ ఎన్ ఈక్వల్ టెన్ ఎంత అని అడిగండు సో ఆప్షన్ ఏ వచ్చే వరకు జీరో ఆప్షన్ బి వచ్చే వరకు వన్ ఆప్షన్ సి వచ్చేవరకు మైనస్ వన్ ఆప్షన్ డి వచ్చే వరకు టూ సో చూద్దాం ఎంతమంది చేస్తారో ఇదైతే హోంవర్క్ గైస్ సో చూద్దాం ఎంతమంది చేస్తారో ప్రాబ్లమ్ ఎయిట్ ఆప్షన్ ఏదైతే డిస్కస్ చేయండి చాలా ఈజీ ప్రాబ్లమ్ అందుకే హోంవర్క్ ఇస్తున్నాను సో చూద్దాం చూద్దాం ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ప్రాబ్లం ఎయిట్ ఆప్షన్ ఏ అయితే ఏ బి సి అయితే అయితే చేయండి గైస్ సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కూడా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని ప్రాబ్లమ్స్తో కలుద్దాం వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి గైస్ సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్